పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత మీ అందరికీ తిరిగి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సరస శృంగార దేవుడైన శ్రీనివాసుడి గురించి తన పట్టపురాణి అయిన అలమేలు మంగాదేవి చెప్పటమే ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలోని సారాంశం. అసూయతో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వెంకటపతిని సమర్థిస్తూ అమ్మవారు చెప్పిన విషయాలు ఈ శృంగార సంకీర్తనలో పొందుపరిచారు. అపురూపమైన ఈ సంకీర్తనకు సంగీతం సాయిచరణ్, రాగం హరికాంభోజీ, గానం చేస్తున్న వారు హరిణి. See.
హరిణి చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు సాయి చరణ్. ఈ ట్యూన్ పరంగా ఏమి సంబంధం లేకపోయినా కానీ చక్కటి పాట గుర్తు చేసావు. నాకు పాత పాట బాగా నాకు ఇష్టమైన పాట. నీవు లేక వీణా అన్నది ఆ ట్యూన్కి సంబంధం లేదు. మన స్వరకర్తలందరూ కూడా మహానుభావుల కంపోజిషన్ గుర్తు చేసే విధంగా ఉండాలి. వాడిని చిన్న 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 ఇన్వాన్సెస్ అంటారు అంతేనా, గమకాలు. అవన్నీ గుర్తు చేసుకోవాలంటే అవి యూజ్ చేస్తూ ఉండాలి. అవి ఒక్కోసారి అనాలోచితంగా మనకి మన ప్రమేయం లేకుండా వస్తూ ఉంటాయి ఫ్లోలో. ఒక్కోసారి మనం కావాలని పెట్టినా కూడా తప్పేం లేదు. అవి వాళ్ళని గుర్తు చేసుకుంటే ఒకసారి మళ్ళీ అదొక ఆశీర్వాదం లాంటిది. చక్క పడవమ్మా, చక్క చేసావు సార్. జావళి జానపద సంబంధంగా ఉన్న పాటలాగా అనిపించింది ఈ సంకీర్తన వింటూ ఉంటే. ఒక వేగంగా వెళ్ళిపోయింది. లోకంలో భార్యాభర్తలు అన్నప్పుడు వీళ్ళు ఐదే రకాలుగా ఉంటారు అంటుంది సంప్రదాయం. ఐదు రకాలుగానే మూడు పెళ్ళాలనే వాళ్ళు జంటలుగా ఉంటారు. లక్ష్మీనారాయణవు, గౌరీశంకరవు, భారతీ విధి, ఛాయా సూర్య, రోహిణీందు, ఇవి ఈ ఐదు జంటలు. మొదటిది లక్ష్మీనారాయణులు. శ్రీమన్నారాయణమూర్తి ఆ ఇల్లాలని తన వక్షస్థలంలో నివాస స్థానంగా కల్పించుకున్నాడు. ఆవిడ అలిగి నేలకి వస్తే వెతుక్కుంటూ నడుచుకుంటూ వచ్చాడు. అంతేగాని పోతే పోయిందిలే అని ఊరుకోలేదు. ఇది మొదటి కేటగిరీ తరగతి. గౌరీశంకరులు పార్వతీదేవి తపస్సు చేసి 21 రోజుల పాటు వెంట పడితే ఈశ్వరుడు తన శరీరంలో సగభాగం ఇచ్చాడు, అడిగితే అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మూడవది బ్రహ్మ సరస్వతులు. ఇక్కడి నుంచి లోకంలో చాలా జంటలు కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది, ఆయన ఏం మాట్లాడాడు అంతా ఆవిడ చేసుకుంటుందిలే అని ఊరుకుంటూ ఉంటాడు. నాలుగవది సూర్యనారాయణమూర్తి, ఆయన ఇల్లాలు ఛాయ, చండ ప్రచండు భర్త, లోకాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటటువంటి శక్తి గలవాడు, ప్రమాదకారి. ఐదవది ఇబ్బంది కలిగించేటువంటి అంశం చంద్రుడు, ఆ పిమ్మట ఉండేటటువంటి 27 నక్షత్రాలు. రోహిణి ఆయన ఇల్లాలు కానీ మిగతా 26 గురిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది దక్ష ప్రజాపతి కూతురుడిగా. ఇలాంటి జంటలు కూడా లోకంలో ఉంటారు. భర్త ఒక్కడే, భార్య, భర్తలు, మగుడు, పెళ్ళాలు అనే ద్వంద్వ సమాసం విపరీతార్థాలుగా తోస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సంకీర్తన మనకి ఏం చెబుతున్నది అంటే, స్వామి ఎంతమంది నేను కోరినా కూడా నా ప్రత్యేకత నాదే, నేనే ముందు అన్నట్టుగా ప్రస్తావన చేస్తున్నది అచ్చమైన శృంగార కీర్తన ఇది. చక్కగా ఆలపించావు తల్లి, శుభమస్తు. ఇవాళ రాగయోగంలో భాగంగా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా పరిచయమైనటువంటి సంకీర్తనల్లోని కొన్ని పల్లవుల్ని, అందున కళ్యాణి రాగంలో చేసిన పల్లవుల్ని తీసుకుని మీకు వినిపించడం జరుగుతుంది. ఈ రాగయాగ నిర్వహణ శ్రీమతి శ్రీనిధి.
కళ్యాణకరంగా కళ్యాణ రాగంలో గీత గుచ్చం పాడిన మీ అందరికీ అభినందనలమ్మా. ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారికి ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాం. చైతన్యమిన్నిటికి నాధారం ఏ దేవుడవు ఎత్తు ఏ దేవుడ ద్వంగుడా దేవుడే వెంకటాద్రి విభుడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 892. సంస్కృత్యుడి తిరు వెంకటాద్రి విభుడు వెంకటాద్రి విభుడు. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. స్వస్తి. ఎక్కడి పురాకృతము ఏమి చేసిని ఎక్కడా బలువు నీ పంట్లు ఎట్టుండి నా చెల్లును. ఎక్కడి పురాకృతము ఏమి చేసిని జోలి దవ్విగా
కాక నీ శోధించగలనా. తను దానే మరక దైవము మరవకుంటే మనసులోనే కలుగు మహామహిమా. ఎరిగి ఉందువు గాని ఇందరి వలి చూడక మరవరాని ఎట్టే మానాపతి సుమ్మి. వద్దు నీవు నాకెదురా ఓరి కంసుడా కొద్దిగాదు పెనగగా గోవిందుతో కంసుడా. నమ్మవా ఏమని చెప్పుదును పనులిటో వంటివే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.